లలిత చరణ జమితం నీ సహజ విలాసం త్వలిత కిరణ కలితం సౌందర్య వికాసం నీ అభినయ ఉషోదయం తిలకించిన రవినయనం నీ అభినయ ఉషోదయం తిలకించిన రవినయనం గగన సరసి హృదయం వికసిత శతదళ శోభల సువర్ణ కమలం స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. కార్యక్రమానికి ఆశీర్వదించడానికి వచ్చేసిన ముషిరాబాద్ శాసనసభ్యులు మనందరి ఆత్మీయుడు డాక్టర్ లక్ష్మణ్ గారిని వేదిక క్షేత్రానికి ఆహ్వానిస్తున్నాను. మల్లెల సుధాకర్ గారిని వేదిక క్షేత్రానికి, రఘువీర్ ప్రతాప్ గారిని కూడా వేదిక క్షేత్రానికి ఆహ్వానిస్తున్నాను. మనం ఇప్పుడు రమణమూర్తి గారి పేరు మీద ఒక కొత్త ట్రస్ట్ బాస్కెట్ ఛాలెంజ్ కిట్ అని ఒక సంస్థను ఈరోజే ప్రారంభించడం జరిగింది. దాని విశేషాలు రమణ గారు మనకు తెలుస్తారు. అలాగే రమణమూర్తి గారు సతీమణి గారు ఉన్నారు, వారిని కూడా వేదిక క్షేత్రానికి దయచేసి రండి. మీరు కూడా రండి 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 తల్లి, సరి గట్టిగా చప్పట్లు కొట్టండి. వారు జనరల్గా వేదికపైకి రారు, కార్యక్రమాలకు కూడా రారు, ఈరోజు వచ్చేస్తారు. లక్ష్మణ్ గారు ఒక సందేశాన్ని ఇస్తూ ప్రసంగిస్తారు. 1వ జయంతి పురస్కరించుకొని వారి సుపుత్రిక భువన కళావేదిక సాంస్కృతిక సంస్థను ఏర్పాటు చేసి వారి వారసత్వాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. రమణమూర్తి గారు అందరికీ సుపరిచితులు, కళాప్రియుడు, అనేక కార్యక్రమాలు చేసి సాంస్కృతిపరమైన కార్యక్రమాలే కాదు పలు సేవా కార్యక్రమాలు కూడా చేసి అందరి మన్ననలు పొందుకున్నారు. ఆనాడు ప్రభుత్వంలో మరి సాంస్కృతిక విభాగానికి కూడా వారు బాధ్యతలు నిర్వహించి మరి ఈ ప్రాంతంలో చక్కటి కార్యక్రమాలు నిర్వహించి చాలామందిని ప్రోత్సహించడం జరిగింది. మరి తండ్రి గారి అడుగుజాడలు నడుస్తూ భువన చిన్న వయసులోనే చాలా చక్కటి కార్యక్రమాలు చేస్తుంది. వాస్తవంగా నాకు చాలా కార్యక్రమాల ఒత్తిడి ఉన్నప్పటికీ అమ్మాయి ఖచ్చితంగా రావాలి, ఆశీర్వదించాలని చెప్పినప్పుడు నిజంగా ఇక్కడ ఇద్దరు అమ్మాయిలు వారి నాట్య ప్రదర్శన చూశాను. చాలా మరి లయబద్ధకంగా చాలా చక్కగా వారు ఈరోజు వారి నృత్యాన్ని తిలకించే భాగ్యం నాకు కలిగింది. వారి తల్లిదండ్రులు గురువులు నిజంగా అదృష్టవంతులు. మన సంస్కృతి క్రమేణా ఈరోజు విస్మరిస్తూ ఉన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా ఈనాటి తరం పిల్లలను ఒక వెస్టర్న్ కల్చర్ మోజులో పడి మన యొక్క సంస్కృతిని సాంప్రదాయాలే కాకుండా మన ధర్మాన్ని కూడా విస్మరించి పెడదారిన పడుతున్న యువతకు వీరు స్ఫూర్తి. ఒకవైపు చదువుకుంటూ చక్కటి మన యొక్క కళలను, సాహిత్యాన్ని, సాంస్కృతిక పరమైనటువంటి అనేక కళాకారులను కూడా ప్రోత్సహించడానికి కూడా భువన కూడా ముందుకు రావడం చాలా నిజంగా గర్వకారణం. నిజంగా ఒక యాంత్రిక జీవితానికి అలవాటు పడి ఉదయం లేస్తే అందరూ కూడా ఉరుకులు పరుగులు, దేనికోసం ఆరాటమో మరి చెప్పే పరిస్థితి లేదు. మనిషికి శాంతి లేకుండా ఒత్తిడికి లోనైపోతున్నారు.
అటువంటి పరిస్థితిలో ఈ మెకానికల్ లైఫ్కు అలవాటు పడ్డ వాళ్ళకి ఈ సాయంకాలం సమయంలో చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మంచి కార్యక్రమాలు ఈ సాంస్కృతిక సంస్థలు నిర్వహించడం, దీంతోపాటు ఆధ్యాత్మిక చింతన మనిషికి కళ మరి హృదయం ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఒక విధమైనటువంటి మరి ఉల్లాసం. కాబట్టి మనిషి ఆరాట పడేది దేనికనే దానికి ఈరోజు సమాధానం లేదు. అందుకనే ఎవరికి అభిరుచి ఉంటే, ఆసక్తి ఉన్న దాంట్లో రంగంలో రాణించడానికి మరి దోహదపడేటువంటి ఇటువంటి సంస్థలు ముందుకు రావడం, ఈ వేదిక ఈరోజు చిన్నదైనప్పటికీ కూడా ఇలా భవిష్యత్తు నేను చూస్తూ ఉన్నాను. ఇద్దరు అమ్మాయిలు, ఇంతకుముందు కూడా చాలా కార్యక్రమాలు జరిగి ఉండవచ్చు, బట్ ఇద్దరు అమ్మాయిలు చేసిన నృత్యం తర్వాత మరి ఉజ్వల భవిష్యత్తు ఉంది. భగవంతుడు వారికి మంచి ఇంకా తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించి చదువులతో పాటు తల్లిదండ్రులు ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నారు, ఏదో పూర్తిగా ఇందులో లీనమైపోయి చదువులు మానిపిస్తున్నారనేటువంటి ఒక ఆలోచన మీకు రాకుండా చదువుకి ఎంత ప్రాధాన్యత ఉన్నదో ఈ యొక్క కళారంగంలో కూడా రాణించడానికి మంచి భవిష్యత్తు ఉంది కాబట్టి తల్లిదండ్రులు దాన్ని గమనించి వారికి ప్రోత్సహించాలని ఒక శాసనసభ్యునిగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం ఉన్న పార్టీగా ఇవాళ మన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి వారు కలలు కంటున్నారు నవభారత నిర్మాణం. ఆ నవభారత నిర్మాణానికి ఇటువంటి అమ్మాయిలు రాణించాల్సిన అవసరం ఉంది. పేదరిక నిర్మూలన, కులరహిత సమాజము, మతానికి తగులేటువంటి ఒక భారత నిర్మాణం కోరుకుంటున్నాం. అందరం కూడా అందులో భాగస్వామ్యం కోరుకుంటూ మరొకసారి భగవంతుడు మీ పెద్దలందరూ కూడా ఆశీర్వచనాలు ఇటు భువనకు ఈ అమ్మాయిలకు కూడా ఇస్తారని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం ఇచ్చినటువంటి భువనకు మరీ మరీ ఆశీర్వదిస్తూ ధన్యవాదాలు. స్వాతి శృతి వీళ్ళ తల్లి గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఈరోజు ఉగాది పురస్కారాన్ని అందుకున్నారు, ఈరోజు ఉగాది పురస్కారాన్ని అందుకున్నారు. ఇద్దరు చిన్నారులు లండన్ పార్లమెంట్లో కూడా ప్రదర్శన ఇచ్చి వీళ్ళు అదే మల్లెల సుధాకర్ గారికి చిన్న మీరు రండి కప్ప మీరు రండి అద్భుతమైన మిమిక్రీ కళాకారుడు, మీకు చిరపరిచితుడు. అలాగే మోహన్ కృష్ణ, మోహన్ కృష్ణ ఒక ప్రశంసాపత్రాన్ని అందుకోండి. అలాగే వేణు, ప్రముఖ ఆర్టిస్టు, నిన్న పురస్కారం అందుకున్న వేణు దయచేసి వేదిక రండి, సంకోచించదు. అలాగే ఒక ప్రముఖ సంస్థకు అధినేత్రి, అనేక అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్న డాక్టర్ గన్నవరపు లలిత గారిని కూడా వేదిక క్షేత్రానికి ఆహ్వానిస్తున్నాను. డాక్టర్ లక్ష్మణ్ గారి చేతుల మీదుగా ఒక ప్రశంసాపత్రం. అలాగే సాహిత్య రంగంలో తనదైన ముద్ర వేసుకున్న అద్భుతమైన సాహిత్యవేత్త రఘువీర్ ప్రతాప్ గారిని కూడా వేదిక క్షేత్రానికి ఆహ్వానిస్తున్నాను. రఘువీర్ ప్రతాప్ గారు, డాక్టర్ లక్ష్మణ్ గారి చేతుల మీదుగా మీరు ఇవాళ అదృష్టవంతులు. ఒక ప్రశంసాపత్రాన్ని అందుకొని ఈరోజు రమణమూర్తి గారికి పైనుండి మీరు భువన మీకు చిరు సత్కారం సాల్వాతో ఓకే తక్క మీరు రెసిప్రోకల్ ఒకళ్ళకొకరు. సంతోషం కంటే కూతుర్నే కనాలి, ఇలాంటి కూతుర్నే కనాలి, అదే మనం కోరుకునే ఆశయం, మార్గదర్శకం కూడా.